0 to 2 years లో పిల్లలు నడవాలని, నడిచేలోపే పరిగెత్తాలని, పరిగెత్తేలోపే ఎగరాలని, ఎగిరేలోపే ఈదాలని, ఇలా తమ చుట్టూ ఉన్న అన్నింటినీ నేర్చుకోవాలని ఎంతో క్రేవింగ్ అండ్ మరియు ఎంతో ఆశతో ఎదురు చూస్తారు. బట్ 0 to 2 years లో సినాప్టిక్ ప్రోనింగ్ అనే ప్రాసెస్ ద్వారా 80% వరకు బ్రెయిన్ న్యూరల్ కనెక్షన్స్ అనేవి వాళ్ళు కోల్పోతారు. అండ్ ఈ ప్రాసెస్లో న్యూరల్ కనెక్షన్స్ని కోల్పోయినప్పుడు ఆ న్యూరల్ కనెక్షన్స్ రిలేటెడ్ ఆల్మోస్ట్ 80% ఎబిలిటీస్ని పిల్లలు లూజ్ అవుతారు. ఈ విషయం 0 to 2 years అండ్ 0 to 5 years లో జరిగినప్పుడు వాళ్ళు వాళ్ళ సర్కిల్స్లో ఉన్న ప్లే స్కూల్స్లో కానీ వాళ్ళ చుట్టూ ఉన్న పేరెంట్స్ కానీ అసలు ఇలా ఒక ప్రాసెస్ జరుగుతుందని, ఈ ప్రాసెస్ జరిగినప్పుడు మనం ఏం చేయాలనే విషయం చాలా వరకు ఏ పేరెంట్స్కి తెలియదు. బట్ మనం ఈ సిరీస్ 2 వీడియోలో సినాప్టిక్ ప్రూనింగ్ని ఎలా డీకోడ్ చేయాలనే విషయం నేర్చుకుందాం. ఐన్స్టీన్ ప్రపంచంలోనే ఒక గొప్ప సైంటిస్ట్ గురించి మీకు తెలియని రహస్యం నేను చెప్పబోతున్నాను. విశ్వాంతరాలలోని నిగూఢమైన రహస్యాలను ఛేదించి అండ్ ఎన్నో ఫార్ములాస్ని ప్రతిపాదించడానికి ముందు ఐన్స్టీన్కి ఆ ఎబిలిటీస్ని బిల్ చేయడానికి అవసరమైన స్కిల్స్ని ఎబిలిటీస్ని ఎవరు బిల్ చేశారో మీకు తెలుసా? తన పేరెంట్స్. ఐన్స్టీన్ వాళ్ళ అమ్మ చిన్నప్పుడే ఐన్స్టీన్ని చాలా గమనించేది. అతను ఏదైనా నేర్చుకోవాలని ఆలోచిస్తున్నాడా, ఏదైనా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడా అనే విషయం తెలుసుకొని అతనికి కావలసిన మెటీరియల్స్ని ఐన్స్టీన్కి ఇచ్చేది. అంతేకాదు, దగ్గర నుంచి గమనించిన వాళ్ళ మమ్మీ ఐన్స్టీన్లో అటెన్షన్ స్పాన్ అనేది చాలా తక్కువ ఉందని, ఒకవేళ ఐన్స్టీన్కి వయోలిన్ నేర్పించగలిగితే అటెన్షన్ స్పాన్ని ఇంక్రీజ్ చేయొచ్చనే విషయం తెలుసుకొని అతనికి అతనింట్లోనే ఐన్స్టీన్ వయోలిన్ నేర్చుకునేలాగా ఒక టీచర్ని అపాయింట్ చేసి. బట్ ఐన్స్టీన్ చిన్నప్పుడు చాలా దురుసుగా ఉండేవాడు, ఏకంగా టీచర్ పైనే కుర్చీ విసిరేశాడు. దీంతో ఆల్బర్ట్లో డిసిప్లిన్ కూడా ఎలాగైనా నేర్పించాలని అండ్ ఇది ఒక వయోలిన్తోనే సాధ్యమని ఇంకొక టీచర్తో వయోలిన్ నేర్పించింది. ఇలా ఇంత మారం చేసి నేర్చుకున్న వయోలిన్ ఐన్స్టీన్కి ఒక ప్యాషన్లా మారింది. అంతేకాదు, ఐన్స్టీన్ ప్రతిపాదించిన బెస్ట్ ఐడియాస్ అండ్ బెస్ట్ ఫార్ములాస్ అన్నీ తను వయోలిన్ ప్లే చేస్తున్నప్పుడు వచ్చినవని అందరికీ తెలిసిందే. ఒకసారి ఐన్స్టీన్ హెల్త్ బాగాలేకపోతే వాళ్ళ డాడ్ ఒక కంపాస్ని గిఫ్ట్గా ఇచ్చాడు. ఐన్స్టీన్ ఆ కంపాస్ని తదేకంగా చూసి ఎప్పుడు ఆలోచించేవాడు, ఎందుకు కంపాస్లో నీడిల్ నార్త్ వైపే మాత్రమే చూపిస్తుంది అండ్ ఎందుకు అది ఇంకొక వైపు చూపించట్లేదని ఆలోచించేవాడు. ఆ ఆలోచనే విశ్వాంతరాలలో ఉన్న ఎన్నో విషయాలను ఛేదించడానికి, ఎన్నో ఫార్ములాస్ని రాబట్టడానికి చాలా హెల్ప్ అయింది. ఈ స్టోరీకి మన బ్రెయిన్కి లింక్ ఏంటి అనుకుంటున్నారా? ఆ మిస్టరీనే మనం ఛేదిద్దాం. ఈ ప్రపంచంలో ఎవరైనా సక్సెస్ కావాలంటే మనం సినాప్టిక్ ప్రూనింగ్ని డీకోడ్ చేయాలి. అది చేయగలిగే ఒకే ఒక అస్త్రం ఇంటెలిజెన్స్. ఐన్స్టీన్ వాళ్ళ మమ్మీ వయోలిన్ నేర్పించినప్పుడు ఐన్స్టీన్లో చాలా ఎబిలిటీస్ని, చాలా విషయాలని గమనించింది. అసలు మిస్టరీ ఏంటంటే, ఐన్స్టీన్కి చిన్నప్పుడు అటెన్షన్ స్పాన్ అనేది చాలా తక్కువ ఉందని గమనించిన వాళ్ళ అమ్మ ఐన్స్టీన్కి వయోలిన్ నేర్పించింది. అంటే వయోలిన్ అనేది ఒక రకమైన ఇంటెలిజెన్స్. మనకి ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా, ఏ ఎవరైనా కానీ సక్సెస్ అవ్వాలంటే ఎవరైనా కానీ 9 types ఆఫ్ ఇంటెలిజెన్స్లో మాస్టర్స్ అయి ఉండాలి. అంటే ఏదో ఒక ఇంటెలిజెన్స్ మనలో ఉన్న నిగూఢమైన, దాగి ఉన్న రహస్యాన్ని ఛేదించి మనం అసలు ఏం సాధించాలనే విషయాన్ని బయటకు తీసుకొస్తుంది. అండ్ వయోలిన్ అనేది ఒక మ్యూజికల్ ఇంటెలిజెన్స్. మనకి 9 రకాల ఇంటెలిజెన్స్ ఉన్నాయి. స్పేషియల్ ఇంటెలిజెన్స్, లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్, నేచురల్ ఇంటెలిజెన్స్, మ్యూజికల్ ఇంటెలిజెన్స్, లాజికల్ అండ్ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్, ఎగ్జిస్టెన్షియల్ ఇంటెలిజెన్స్, కైనథాస్టిక్ ఇంటెలిజెన్స్, ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్, ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్. సో ఇలా ఒక్కొక్క ఇంటెలిజెన్స్ వల్ల ఒక్కొక్కరు తమ లైఫ్లో సక్సెస్ని రీచ్ అవ్వడానికి చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఇదే విషయం మనం ఐన్స్టీన్లో కూడా గమనించాం. ఐన్స్టీన్కి అటెన్షన్ స్పాన్ తక్కువ ఉందని గమనించిన వాళ్ళ అమ్మ ఐన్స్టీన్కి మ్యూజికల్ ఇంటెలిజెన్స్తో ఐన్స్టీన్లో అటెన్షన్ స్పాన్ని ఇంక్రీజ్ చేసేలాగా చేసింది. సో ఈ 9 రకాల ఇంటెలిజెన్స్తో ఒక మనిషి ఏదైనా సాధించగలడనేది అక్షర సత్యం. అంతేకాదు, ఇప్పుడు నేను చూపిస్తున్న 9 types ఆఫ్ ఇంటెలిజెన్స్లో మీరు ఒక్కసారి చూస్తే, ఫస్ట్ లియోనార్డో డావిన్సి, ఆయన చాలా అందంగా 3D paintings వేయగలడు. బట్ ఇది వేయడానికి రీజన్ స్పేషియల్ ఇంటెలిజెన్స్. ఎవరైతే ఈ స్పేషల్ ఇంటెలిజెన్స్తో మాస్టర్స్ ఉన్నారో వాళ్ళు ఈ ప్రపంచాన్ని 3D లో ఊహించుకోగలరు. లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్, దీంట్లో మాస్టర్ చేసిన వాళ్ళు
అక్షర పదాలతో చాలా వరకు ఆడుకోగలరు. ఎమ్నిమ్ ర్యాప్ అనేది ఎంత బాగుంటుందో మీకు అందరికీ తెలిసిన విషయమే. నేచురలిస్ట్ ఇంటెలిజెన్స్ అంటే అండర్లయింగ్ నేచర్ని చాలా జాగ్రత్తగా గమనించగలరు, అంటే మన చుట్టూ ఉన్న లివింగ్ థింగ్స్ని, నేచర్ని రీడ్ చేయగలరు. బేర్ గ్రిల్స్ దీనికి ఒక గొప్ప ఎగ్జాంపుల్. మ్యూజికల్ ఇంటెలిజెన్స్ ఒక ఇన్స్ట్రుమెంట్ని ఎలా ప్లే చేయాలి అండ్ దాని నుంచి సాహిత్యాన్ని ఎలా రాబట్టాలనే విషయంలో వీళ్ళు మాస్టర్స్. ఏఆర్ రెహమాన్ ఒక మ్యూజికల్ ఇంటెలిజెన్స్కి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. లాజికల్ అండ్ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ ఈ ఇంటెలిజెన్స్ ఉన్న వ్యక్తులు లీనియర్ థింకింగ్లో అండ్ రీజనింగ్లో లాజిక్లో సిద్ధహస్తులు. విశ్వాంతరాలలో ఉన్న ఎన్నో రహస్యాలని జస్ట్ సింపుల్ ఫార్ములాస్ రూపంలో ప్రతిపాదించిన ఐన్స్టీన్ ఈ ఇంటెలిజెన్స్కి ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఎగ్జిస్టెన్షియల్ ఇంటెలిజెన్స్ ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకొని అండ్ ఈ ప్రపంచంలో అసలు ఏం జరుగుతుంది, మనం ఈ ప్రపంచానికి ఎలా మార్గనిర్దేశకం అవ్వాలనేది వీళ్ళు ఆలోచించగలరు. ఎలాన్ మస్క్ ఈ ఇంటెలిజెన్స్లో ఒక గొప్ప ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇంటెలిజెన్స్ బాడీలీ కైనెస్థెటిక్ ఇంటెలిజెన్స్. మైకేల్ జాక్సన్ డ్యాన్స్ అనేది ఇంతవరకు ఒక అద్భుతమైన దృశ్య కావ్యం అండ్ అలా డ్యాన్స్ చేసడానికి చాలామంది ప్రయత్నించారు కానీ అతనికి ఈక్వల్గా ఇంతవరకు ఎవరు చేయలేకపోయారు. అందుకే ఒక బాడీ కైనెస్థెటిక్గా మూవ్ అవ్వడానికి కావలసిన అన్నిటినీ సమకూర్చుకునే ఒక గొప్ప ఇంటెలిజెన్స్ ఉన్న వ్యక్తి మైకేల్ జాక్సన్. ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్ ఈ ఇంటెలిజెన్స్లో ఒక వ్యక్తి యొక్క ఇన్సైడ్ థాట్స్ని, తన ఫీలింగ్స్ని అర్థం చేసుకోగలిగే ఒక గొప్ప ఇంటెలిజెన్స్. అండ్ ఒక మనిషి సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి, ఎలా ఆలోచించాలి అండ్ తనని తాను ఎలా మలుచుకోవాలనే దాంట్లో సిద్ధహస్తులు. ఈ ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్ ద్వారా రాబిన్ శర్మ చాలా బుక్స్ రాశాడు అండ్ 5 AM హ్యాబిట్స్ అనేది చాలా ఫేమస్ బుక్. ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ ఈ ఇంటెలిజెన్స్లో ఉన్న వ్యక్తులు కమ్యూనికేషన్స్లో మాస్టర్స్. మన దేశం స్వాతంత్రం వచ్చిన కొత్త రోజుల్లో మన దేశంలో ప్రిన్స్లీ స్టేట్స్ అనేవి ఉండేవి, అంటే ఇండియా మొత్తం ఒకటే అనేలాగా కాకుండా వివిధ రాజ్యాలుగా విభజించబడి ఉండేది. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్ని రాజ్యాలతో, అంత గొప్ప వ్యక్తులతో, అప్పుడున్న అంత కింగ్స్తో మాట్లాడి మన ఇండియాని ఒక గొప్ప దేశంగా అండ్ ఒకే దేశంగా ఒకే భాగంగా తీర్చిదిద్దడానికి తన కమ్యూనికేషన్ పవర్ని యూజ్ చేశాడు. అది ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్కి ఒక గొప్ప ఎగ్జాంపుల్. సో ఈ 9 రకాల ఇంటెలిజెన్స్లో మాస్టర్స్ అయిన ఎవరైనా కానీ ప్రపంచంలో ఏదైనా వాళ్ళు సాధించగలరని నేను నమ్ముతున్నాను. అండ్ ఈ 9 రకాల ఇంటెలిజెన్స్ని చిన్న చిన్న ఫ్రేమ్వర్క్స్గా చేసి నెక్స్ట్ సిరీస్ ఆఫ్ వీడియోస్లో మీకు ప్రజెంట్ చేస్తాను. దీని ద్వారా మీ పిల్లలు వాళ్ళ లైఫ్లో ఏం సాధించాలనే ఒక రహస్యాన్ని వాళ్ళు ఛేదించడానికి చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో నేను నెక్స్ట్ సిరీస్ ఆఫ్ వీడియోస్ని రిలీజ్ చేయకముందే మీరు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని నమ్ముతున్నాను. మీకందరికీ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఈ ఇన్ఫర్మేషన్ని తప్పకుండా షేర్ చేయండి.